మన మహిళలు. ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది. మనము శ్రీమంతం కూడా 15 స్త్రీలతో శ్రీమంతం చేస్తున్నామని, అది ఇట్స్ అన్ ఆస్పీషియస్ అకేషన్. సో మేమందరం ఎస్పెషల్లీ ఈ ఈవెంట్ అంతా శైలజ ఎరం శెట్టి గారు కోఆర్డినేట్ చేశారు. సో షీ విల్ ఆల్సో స్పీక్ ఇన్ అ మినిట్. బట్ బేసికలీ నేనేం చెప్తున్నానంటే మనం ఐక్యతగా ఉండాలి. అందుకనే మేము ముగ్గురము ఇక్కడ యుఎస్ నుంచి వచ్చి మీ స్త్రీలందరికీ మేము అండగా ఉండి, మీరందరూ ఐక్యంగా ఉండి మన జనసేనని గెలిపించాలి, ఇట్లా కంకణం కట్టుకోండి, ఎర్ర గాజులు వేసుకొని కంకణం కట్టుకోండి అని చూపించడానికని మేమందరం వచ్చాము. 2 నెలల దాకా మేము ఎర్ర గాజులు వేసుకుంటామండి. మీరు కూడా వేసుకొని తప్పకుండా కంకణం కట్టుకొని మన జనసేనని నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారిని నెక్స్ట్ సీఎంగా చేయాలని ఆశిస్తున్నాము. నా పేరు శైలజ అండి. నేను న్యూజర్సీ నుంచి వచ్చాను, అనంతపూర్ వాసిని. ఇక్కడ వచ్చిన ముఖ్య ఉద్దేశము మహిళా సాధికారిత అని అంటాము. ఈరోజు చాలామందిని చూసి సంతోషంగా ఉంది. అది కూటగుళ్ళలో మొత్తం ఆడవాళ్ళే ఉన్నారు, మగవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. మాకు ఒక బలంగా అనిపిస్తుందండి ఇంతమందిని చూసేసరికి. మాకున్న మన జనసేన సిద్ధాంతాలు, తర్వాత మేనిఫెస్టో కానీ అవన్నిటినీ ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళకు కూడా ఒక అవగాహన కల్పించాలి అని వచ్చామండి మేము. మా వంతు ప్రయత్నంగా వచ్చి అమెరికా నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి ప్రజల్లో మొత్తం పూర్తిగా తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి మన గాజుగాజు గుర్తు కానీ దాని అవగాహన కానీ కల్పించాలని వచ్చామండి. వచ్చినందుకు మాకు కూడా చాలా సంతోషం. ప్రతి ఒక్కరు మమ్మల్ని బాగా సాధారణంగా కాకుండా చాలా స్పెషల్గా ఆదరిస్తున్నారు. ఇంకా ఇలాగే ఉండి మన ఎన్నికల్లో కూడా బాగా ముందుకెళ్ళి దూసుకొని వెళ్ళి విజయం సాధిస్తామని ఒక నమ్మకంతో ఉన్నాం. వారి సహకారం కూడా ఉంది.